నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోర్టు సిబ్బందిపై నిజామాబాద్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేసినందుకు నిరసనగా కలెక్టరేట్ సిబ్బంది పోలీసుల వైఖరిని ఖండిస్తూ ఈ రోజు విధులు బహిష్కరించిన బల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించడం జరిగింది. ఎందుకంటే మొన్నటి నిజామాబాద్ సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఒక అడ్వకేట్ అంతేగాక బార్ ప్రెసిడెంట్ అయిన పెద్ద మనిషి పైన సీనియర్ అడ్వకేట్ పైన కేసు రిజిస్టర్ చేయడము అంతేగాక కోర్టు సిబ్బంది పైన కూడా ఎవరైతే సమన్ సర్వ్ చేయడానికి పైన అతనిపైన కూడా కేసు తప్పుడు కేసు రిజిస్టర్ చేయడము అది ఏమైన చర్య. ఎందుకంటే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తుంటే ఈ పోలీసు వాళ్ళు కూడా తమ తప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ ఫాల్స్ కంప్లైంట్ తీసుకొని తప్పుడు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఒకటే వ్యక్తి మీద రెండు ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయడం జరిగింది. ఒక దాంట్లో ఏమో థెఫ్ట్ కేసు పెట్టడము, ఒక దాంట్లో ట్రెస్పాస్. ఈరోజు బెల్లంపల్లి కోర్టులోని న్యాయవాదులంతా తమ విధులను బహిష్కరించి మొన్న నిన్న నిజామాబాద్లో జరిగిన సంఘటనకు మద్దతుగా మేము పలికాము. అసలు విషయం ఏమిటంటే నిజామాబాద్ కోర్టులో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు బాధితులకు చెల్లింపులు చేయట్లేదు కాబట్టి వారి యొక్క ఫర్నిచర్ను అటాచ్ చేసి తీసుకురమ్మని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్లో భాగంగా కోర్టు సిబ్బంది మరియు దానికి సంబంధించిన న్యాయవాది ఆ యొక్క కలెక్టర్ ఆఫీస్కి పోగా అక్కడ ఉండగా కలెక్టర్ గారు వారు దురుసుగా ప్రవర్తించి పైగా వచ్చిన వారి పైననే కేసు నమోదయ్యేటట్టుగా ఇన్ఫ్లుయెన్స్ వాడి చేశారు. ఈ భారతదేశంలో పార్లమెంటు న్యాయ వ్యవస్థ మరియు